విరాట్ కోహ్లీ టీమిండియా రన్ మిషన్ గా వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నాడు తన ఆట తీరుతో దిగ్గజ క్రికెటర్లను సైతం ఫ్యాన్స్ గా మార్చుకున్న ఘనత కోహ్లీ సొంతం అంతర్జాతీయ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు వందల కొద్ది రికార్డులు సాధించి ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో ఏతున్నాడు ఇలా ఎన్నో ఘనతలను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకుని ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగినా గాని ఒదిగి ఉండటం కోహ్లీ లక్షణం వాంఖి స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ విషయాన్ని అతను మరోసారి రుజువు చేశాడు బహుశా ఈ సీన్ ను ఎవరూ గమనించి ఉండరు టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ వాంకడ స్టేడియంలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే వరల్డ్ కప్ విన్నింగ్ పరేడ్ తర్వాత ఈ వేడుక జరిగింది అయితే ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ తన గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు దాంతో దట్ కోహ్లీ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు అసలు ఏం జరిగిందంటే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ నూట ఇరవై కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే ఇక అందుకు సంబంధించిన చెక్ ను ఇవ్వటానికి ఆటగాళ్లను స్టేజ్ పైకి పిలిచారు ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు చెక్ అందుకునేందుకు ముందుకు కదిలారు అందరికంటే ముందున్న కోహ్లీని స్టేజ్ పై ఉన్న ప్రముఖులు వేదిక ఎక్కాల్సిందిగా పిలిచారు కానీ విరాట్ కోహ్లీ అందుకు ఒప్పుకోకపోగా తన వెనకే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మను ముందుకు పంపి ఆ తర్వాత వస్తున్న వైస్ కెప్టెన్ హార్దిక్ ను వెన్ను తట్టి స్టేజ్ ఎక్కమన్నాడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తున్న విరాట్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడో అన్నదానికి ఇదో అని అభిమానులు పొగర్తలతో ముంచెత్తుతున్నారు కాగా మిగతా ప్లేయర్లు ఎవరైనా ముందున్నాం కదా అని స్టేజ్ ఎక్కేవారే కానీ అక్కడుంది విరాట్ కోహ్లీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు అదీ కాక ఈ వేడుకలో కోహ్లీ తన స్పీచ్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఈ కార్యక్రమంలో బోమ్రా వీడియో ప్లే కాకపోవడంతో రియాక్ట్ అయిన కోహ్లీ వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ భూమురాకిచ్చి అందరి చేత చప్పట్లు కొట్టించాడు దాంతో ఇంతటి గొప్ప మనసున్న తన అభిమాన ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి